Hello, all to my subscribers. But an academy price hike aite postpone ayindi due to popular demand. So, meeru NEET UG plus subscriptions teeskunnataithe meeku n number of benefits untai. So far, inka 2020 lo aite price hikes chala untai. So, just hurry up. Meeru subscription teeskovalante na referral code idi GSS03. Ee referral code use chesi meeru inka 10% off ni techukochu. And ఇంకా సోఫార్ ఏంటంటే అన్ అకాడమీలో మనకి ఛాంపియన్ బ్యాచ్ ఫర్ నీట్ 2022 ఇది 8th December నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ జోష్ బ్యాచ్ ఫర్ నీట్ 2022 ఇది కూడా 8th December నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈస్ స్పెషల్ ఆఫర్ నవ్ అండ్ నెవర్. సో 6 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 మంత్ ఫ్రీ ఇస్తారు, 1 మంత్ ఎక్స్ట్రాగా ఇస్తారు. 18 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ ఎక్స్ట్రాగా ఇస్తారు. అండ్ యూ కెన్ యూస్ మై రెఫరల్ కోడ్, that is GSS03, so to get an availing offer. And India's UG biggest weekly scholarship test, so live leaderboard ranking untundi meeku, 60 minutes ki 28 questions untayi, and 4 crores worth scholarship pool, and 11th class 11th class 12 class 13 ki separate quizzes untayi. So you can enroll for free with my referral code. So prati Sunday jarugutundi test 11 AM ki, and you can get set a hit a century in NEET UG 2022. So take the free full-length test on December 12th. మీకు ఒక టెస్ట్ జరుగుతుంది, ఇది కొంచెం స్పెషల్. సో యూజువల్గా జరిగేదాని కాకుండా కాకుండా దీంట్లో ఎక్సైటింగ్ ప్రైజెస్, ఇంకా 100% స్కాలర్షిప్ని విన్ చేయొచ్చు. సో 2 PM, సో డిసెంబర్ 12th 2 PM, సో యూ జస్ట్ నోట్ ద డేట్ అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది నా ఇన్విటేషన్ కోడ్ GSS03, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. అండ్ యూ కెన్ క్రాక్ అన్ అకాడమీ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ ఫర్ నీట్ యూజీ 2022. అంటే మీరు అటెండ్ అయిన టెస్ట్ సిరీస్ని బట్టి. అండ్ 12th December యాక్చువల్గా ఎందుకు స్పెషల్ అంటే బికాస్ ర్యాంకింగ్ వైజ్ మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి. ర్యాంక్ 1 to 5 మ్యాక్బుక్ ఎయిర్, ర్యాంక్ 16 to 25 అమెజాన్ ఎకో, ర్యాంక్ 6th to 10th ఐఫోన్ 12, ర్యాంక్ 26th to 250 అమెజాన్ గిఫ్ట్ వచ్చర్, ర్యాంక్ 11 to 15 ఐప్యాడ్, అండ్ 200 లక్కీ విన్నర్స్ విల్ బి గెట్టింగ్ అమెజాన్ గిఫ్ట్ వచ్చర్స్. అండ్ ర్యాంకింగ్ వచ్చి 1 to 10 ఉంటే 100% స్కాలర్షిప్, సో 11 to 50 ఉంటే 50% ఆఫ్ స్కాలర్షిప్, 51 to 2000 15% ఆఫ్ స్కాలర్షిప్, అండ్ 10 ఫ్రీ ఫుల్ లెంగ్త్ టెస్ట్ కి. సో నీట్ యూజీ ఆస్పిరెంట్స్ మీకు స్కోరింగ్ మీకు చాప్టర్ వైజ్ స్కోరింగ్ ఇస్తారు, అండ్ ఫుల్ లెంగ్త్ టాపిక్ టెస్ట్ ఉంటుంది, కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు మీరు ఏ చాప్టర్ లో ఎలా పర్ఫామ్ చేశారు అని. అండ్ యూ కెన్ గెట్ ఎక్సైటింగ్ అవార్డ్స్ యాజ్ వెల్ యాజ్ స్కాలర్షిప్ బెనిఫిట్. మీరు మీకు కాంపిటేటివ్ అనాలిసిస్ ఇస్తారు, అంటే నీట్ యూజీలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని. అండ్ ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మీకు అనాలిసిస్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది అన్ అకాడమీ. అండ్ అన్ అకాడమీ ఆస్క్ ఏ డౌట్ సెషన్, సో మీకు ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా టాపిక్లో డౌట్ ఉంటే అన్ అకాడమీని అడగచ్చు. యూ కెన్ ఆస్క్ అన్లిమిటెడ్ డౌట్స్, మీరు ఏ టైంలో అయినా అడగచ్చు. హై క్వాలిటీ వీడియో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీకు పంపిస్తారు. అండ్ మీకు క్వశ్చన్స్ కి సేమ్ ఒకేలాంటి క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటే వాటిని కూడా పంపిస్తారు. అండ్ ఇన్స్టెంట్ గా యాక్యురేట్ గా సొల్యూషన్స్ తీసుకోవచ్చు లాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి. అండ్ హోంవర్క్ కి కూడా అసిస్టెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ రోజు మన టాపిక్ అయితే సో ఓవ్యూల్, ఎంబ్రియోసాక్, ఇంకా టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి. సో యూజువల్ గా ఇది మన ఓవ్యూల్. మనం ఏం చెప్తాం, ఒక ఫ్రూట్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో నెంబర్ ఆఫ్ సీడ్స్ ని బట్టి దాంట్లో నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ ఉన్నాయని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఇది కన్సిడర్ చేసినట్టయితే దిస్ ఇస్ అన్ ఓవ్యూల్ యాక్చువల్గా. దీన్ని మనం ఫ్యూనికల్ అంటాం, దీన్ని మనం హైలమ్ అంటాం. సో హైలమ్, ఫ్యూనికల్, హైలమ్, ఇది మైక్రోపైల్. ఎలా, సో దీని గుండానే మనకి పాలన్ ట్యూబ్ లోపలికి వెళ్తుంది. ఇది మైక్రోపైలార్ పోల్, ఎందుకంటే మైక్రోపైల్ కి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని మైక్రోపైలార్ పోల్ అంటాం. ఇది చలాజల్ పోల్. సో ఇది కింద ఈ యాంటీపోడల్స్ కి దగ్గరగా ఉండేదాన్ని చలాజల్ పోల్ అంటాం. ఓకే, సో ఇది చలాజల్ అండి. చలాజల్ అంటే నాట్ లా ఉంటుందని అంటే. సో దాని తర్వాత సారీ, ఇది యాంటీపోడల్స్. సో సినర్జిట్స్ కి దగ్గరగా ఉండేది చలాజల్ పోల్, అండ్ యాంటీపోడల్స్ కి దగ్గరగా ఉండేది మైక్రోపైలర్ పోల్. అండ్ ఇది ఔటర్ ఇంటెగ్యుమెంట్, ఇది ఔటర్ లేయర్, ఇది ఇన్నర్ ఇంటెగ్యుమెంట్, ఇది ఇన్నర్ ప్రొటెక్టివ్ లేయర్. దాని తర్వాత ఇది న్యూసెల్లస్,
అండ్ ఇది ఎంబ్రియో సాక్. ఈ ఎంబ్రియో సాక్ మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్. సో ఈ ఎంబ్రియో సాక్ వచ్చి ఎంటైర్ గా ఇది ఎంబ్రియో సాక్. సో ఇది ఎంబ్రియోలాజికల్ మెంబ్రెయిన్ తోటి కవర్ అయి ఉంటుంది. ఈ ఎంబ్రియోలాజికల్ మెంబ్రెయిన్ లో ఏంటంటే మనకి యాంటీపోడల్స్ దగ్గర ఉండేది, ఈ వీటిని యాంటీపోడల్స్ అంటాం, ఈ త్రీ సెల్స్ ని. దీనికి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఇక్కడ కూడా త్రీ సెల్స్ ఉంటాయి, ఇక్కడ త్రీ సెల్స్ ఉంటాయి, ఇక్కడ త్రీ సెల్స్ ఉంటాయి, ఇవి యాంటీపోడల్స్. దాని తర్వాత ఇక్కడ ఉండే మూడిట్లో మధ్యలో ఉండేది ఎగ్ సెల్, అండ్ అటు ఇటు ఉండేది సినర్జిట్స్. సినర్జిట్స్ అంటే అర్థం ఫ్రెండ్స్. సో ఎగ్ సెల్ కి అటు ఇటు ఉంది కాబట్టి వాటిని సినర్జిట్స్ అని చెప్పారు. దాని తర్వాత ఇది సెంట్రల్ సెల్ లేదా పోలార్ న్యూక్లియై అని పిలుస్తారు. అంటే రెండు న్యూక్లియై ఉంటుంది, రెండు హాప్లోయిడే, కొన్నిసార్లు ఇవి ఫ్యూజ్ అవుతాయి కూడా. అండ్ ఇవి వచ్చి ఫిల్లిఫామ్ అపరేటస్. సో ఇది ఓవరాల్ గా ఎంబ్రియో సాక్. ఈ ఎంబ్రియో సాక్ ని మనం 8 న్యూక్లియేటెడ్ 7 సెల్ స్టేజ్ గా చెప్తాం. సో ఇవి యాంటీపోడల్స్, 3 యాంటీపోడల్స్ ప్లస్ 2 సినర్జిట్స్, టోటల్ గా 5. 1 ఎగ్ సెల్ 6, ఇంకా ఒక సెల్ వచ్చి సెంట్రల్ సెల్. ఆ సెంట్రల్ సెల్ లో రెండు న్యూక్లియసెస్ ఉంటాయి కాబట్టి టోటల్ గా మీరు కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 న్యూక్లియసెస్ ఉంటాయి. అలానే 7 సెల్డ్ ఎలాగంటే 1, 2, 3, 4, 5, 6, and 7. సో 7 సెల్డ్ అండ్ 8 న్యూక్లియేటెడ్ స్టేజ్ ఉండే ది ఎంబ్రియో సాక్ అనమాట. సో ఫైనల్ గా మనకి సీడ్ ఫామ్ అయ్యేది, మనకి జనరేటివ్ సెల్ ఈ ఎగ్ సెల్ తో ఫ్యూజ్ అయితేనే మనకి సీడ్ ఫామ్ అవుతాయి. మిగతా అవన్నీ అసిస్ట్ చేస్తాయి అన్నమాట ఫర్టిలైజేషన్ కి. మనకి డబుల్ ఫర్టిలైజేషన్, ట్రిపుల్ ఫ్యూజన్, ఆ టాపిక్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్. సో ఈ ఓవ్యూల్ లో ఈ మైక్రోపైలర్ ఎండ్, చలాజల్ ఎండ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఓవ్యూల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రోపస్, ఏట్రోపస్ లో ఏంటంటే మైక్రోపైలర్ ఎండ్ పైకి ఉంటుంది, చలాజల్ ఎండ్ కింద ఉంటుంది. సో క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయి రెండు. ఇది ఒక పోల్ లో ఉంటుంది, ఇది ఒక పోల్ లో ఉంటుంది. సో మైక్రోపైలర్ ఎండ్ ఒక పోల్ లో ఉంటుంది, చలాజల్ ఎండ్ ఒక పోల్ లో ఉంటుంది. వీటిని ఏట్రోపస్ ఓవ్యూల్ అంటాం. సో ఇన్ కేస్ ఓవ్యూల్ ఇలా వస్తే అనాట్రోపస్, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే చలాజల్ ఎండ్ ఇలా కిందకుంది. సో చలాజల్ ఎండ్ మైక్రోపైలర్ ఎండ్ దగ్గరగా ఉన్నాయి. సో దగ్గరగా ఉంటే వీటిని అనాట్రోపస్ అంటాం. ఏట్రోపస్ అంటే అవి రెండు దగ్గరగా లేవు. అనాట్రోపస్ లో అవి రెండు చాలా క్లోజ్ గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి యాంఫీట్రోపస్, మరీ దగ్గరగా లేదు అలానే మరీ దూరంగా లేదు, ఇన్ బిట్వీన్ గా ఉంటే దాన్ని యాంఫీట్రోపస్ అంటారు. అలా కాకుండా ఎగ్జాక్ట్ గా రైట్ యాంగిల్స్ లో ఉంటే దాన్ని హెమీ అనాట్రోపస్. సో అనాట్రోపస్ అంటే దగ్గరగా, సో కంప్లీట్ గా దగ్గర, హాఫ్ వేలో ఉంది. ఏట్రోపస్ కి అనాట్రోపస్ కి హాఫ్ వేలో ఉంటే దాన్ని హెమీ అనాట్రోపస్ లేదా హెమీ ఏట్రోపస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇలా కర్వ్ లాగా తిరిగి ఉంటే దాన్ని క్యాంపీలోట్రోపస్, క్యాంపైలోట్రోపస్ అంటారు. ఇలా కర్వ్ లాగా తిరిగితే, అలా కాకుండా ఇలా సర్క్యులర్ గా తిరిగితే సర్కినోట్రోపస్ అంటారు. ఆ పేర్లోనే ఉంది, అది సర్క్యులర్ గా తిరిగింది అని. సో యాంఫీట్రోపస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మనకి మరీ దగ్గరగా లేదు, కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి యాంఫీట్రోపస్. హెమీ అనాట్రోపస్ అయితే మనకి మిడిల్లో ఉంది. ఏట్రోపస్ అంటే రెండు ఆపోజిట్ పోల్స్, అనాట్రోపస్ అంటే రెండు దగ్గరగా ఉన్నాయి, క్లాంఫీట్రోపస్ అంటే కర్వ్ తిరిగి ఉంటాయి. సో ఇవి టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి అండ్ ఓవ్యూల్ ఒక పార్ట్ గురించి. మనకి సీడ్ కోట్ ని ఫామ్ చేసేది ఇంటెగ్యుమెంట్స్. ఈ ఔటర్ ఇంటెగ్యుమెంట్, ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ సీడ్ కోట్ ని ఫామ్ చేస్తాయి. ఈ ఎంబ్రియో సాక్ లో జనరేటివ్ సెల్ ఇంకా ఎగ్ సెల్ ఫ్యూజ్ అయితే వచ్చేది సీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాంగో ఓపెన్ చేస్తే దాంట్లో ఒకే సీడ్ ఉంటుంది, అంటే దాంట్లో ఒకే ఓవ్యూల్, పర్ ఫ్లవర్ ఒకే ఓవ్యూల్ ఉంది అని అర్థం. మీకు ఎన్ని ఓవ్యూల్స్ ఉన్నాయి పర్ ఫ్రూట్ లో అని కౌంట్ చే, ఫ్లవర్ లో ఎన్ని ఓవ్యూల్స్ ఉన్నాయని కౌంట్ చేయాలంటే మీకు ఫ్రూట్ లో ఎన్ని సీడ్స్ ఉంటే అన్ని ఓవ్యూల్స్ ఉన్నాయని అర్థం. యూజువల్ గా ఒక ఓవ్యూల్ లో ఒక ఎంబ్రియో సాక్ ఉంటుంది కాబట్టి. అండ్ ఆ ఎంబ్రియో సాక్ కూడా మనం ఏమని పిలుస్తాం అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటాం. పాలెన్ గ్రెయిన్ ని మనం మేల్ గ్యామెటోఫైట్ అంటాం, ఎంబ్రియో సాక్ ని ఫీమేల్ గ్యామెటోఫైట్ అంటాం. ఓకే ఓకే రైట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.